Hi friends, welcome to Perfect Pavani Vlog. Welcome to my channel, Perfect Pavani Vlogs. Meerandaru ela unnaru? Nenaithe chaala chaala baagunnanu. Meerandaru kuda baagunnarane anukuntunnanu. Aithe maniki ippudu climate anedi anni chotla rainy season kaabatti ippudu cool cool climate కాబట్టి ఈ cool climate లో మనం స్పైసీగా తినాలనేది ఓకే అనుకుందాం. ఇట్లా లాక్డౌన్ కానీ అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ఇప్పుడు స్పైసీగా తినాలని ఉంటుంది. మనం స్పైసీగా తినడానికి ఏం చేసుకుంటాం మెయిన్ అనేది బజ్జీ, మిర్చి బజ్జీ అనుకుంటాం కదా. ఈ మిర్చి బజ్జీ మీరు నార్మల్గా చాలా రకాలుగా చేస్తారు. అయితే నేను చేసే టైప్ ఆఫ్ మిర్చి బజ్జీని మీరు ఒకసారి చూడండి, ట్రై చేయండి. అలాగే నేను చేసే అంటే వీడియోస్ ఆల్మోస్ట్ ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఈ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి స్నాక్స్ ఐటమ్స్ నేను చూపిస్తున్నాను. రోజుకి ఒకటి కడిగి నేను చేస్తాను. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈజీగా ఉండేవే నేను చేస్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉన్నాయో నాకు మెసేజ్ రూపంలో తెలపండి. ఓకేనా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం, ఏమేం కావాలి ఇంగ్రీడియంట్స్ అనేవి చూద్దాం. ఓకేనా అండి, మనకి కావాల్సినవి ఏంటి అంటే మిర్చి, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, బేకింగ్ సోడా, నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా పౌడర్లా పట్టుకున్నాను. అదేంటి అంటే మనకి నార్మల్గా మనం బజ్జీల్లో పెట్టుకునేదే వామ్, సాల్ట్, శనగపిండి. దీనిలో శనగపిండి తక్కువ వేసుకున్న సాల్ట్ వామ్ కరెక్ట్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మీరు అది టేస్ట్ చూసుకోండి ఫస్ట్. ఆ తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి అలా మనం చేసేసుకుని పెట్టుకుంటాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం మెయిన్ చూడాల్సింది చింతపండు. నేను చేసేది చింతపండు బజ్జి. ఈ చింతపండుని ఉడకబెట్టుకుంటాం మనం. ఈ మిర్చిలో మనం ఊరికిని రాస్తాం అంతవరకు. ఈ చింతపండు నేను డైరెక్ట్గా యూజ్ చేయట్లేదు, ఉడకబెట్టుకొని దాన్ని పీచు ఉంటుంది కదా ఆ పీచుని తీసేస్తాను. నెక్స్ట్ ఇలా ఉంటుంది. ఆ పీచుని తీసేసిన తర్వాత మనకి అదంతా చక్కగా పేస్ట్ లాగా బాగుంటుంది. దాన్ని ఈ మిర్చి బజ్జీలోకి తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి నేను మిర్చిని చివర కట్ చేశాను చూసారా, ఎందుకంటే చివర మనకి తోకల్లాగా రాకుండా ఉంటాయి కాబట్టి. ఇలా తోకల్లాగా రాకుండా చాలా 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 బాగుంటాయి. నేను చూపిస్తాను చేసేటప్పుడు చూడండి. సాల్ట్ మీరు చూసుకోండి, ఆ పిండిలో కలిపేటప్పుడు సాల్ట్ సరిపడా ఉందో లేదో మనం చూసుకుంటాం కదా, సాల్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం లైట్గా బేకింగ్ సోడా యాడ్ చేస్తాం కదా, ఎందుకు అంటే గట్టిగా రాకుండా ఉండకి. అలా అని ఎక్కువ వేసేసామంటే నూనె లాగేస్తుంది కాబట్టి మనం చూసుకొని వేసుకుంటాము పిండిని బట్టి. ఒకవేళ ఇంకొంచెం గట్టిగా ఉన్నాయనుకోండి అప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి, అది ఒకేసారి వేసేసామంటే పనికిరాదు కదా. నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్తో మనం కలిపేసుకుంటాము. అయితే నేను ఎందుకు ఇంతలా కలుపుతున్నానంటే మనం లూజ్గా కలిపితే ఆటోమేటిక్గా ఎలా అయినా వచ్చేస్తుంది, మనకి ఉండలు ఉంటాయి కదా టైట్ అనేసరికి. అందుకని నేను అలా ఉండలు లేకుండా ఉండాలి అంటే మనం కొంచెం టైట్గా కలుపుకుంటాం కాబట్టి మనం కంపల్సరీ కొంచెం అలా కలపాల్సిందే. మీరు వీటిని కూడా స్పూన్లు గరిటెలు వాడకండి, ఫ్యాషన్గా ఏం వాడక్కర్లేదు. మనం మన చేసేటట్లే మనం చేసుకుంటేనే బెస్ట్. నెక్స్ట్ మనకి ఇలా టైట్గా చూడండి, అలా టైట్గా ఉండాలి. ఓకేనా, ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మిర్చిని మనం చీరేసుకుందాము. నేను చివరిలో కట్ చేశాను కదా, అక్కడ వరకు మనం చీరేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం ఉడకబెట్టింది ఉంది కదా చింతపండు, ఆ చింతపండు ఏమి మనం నిండా పెట్టము, ఊరికినే లోపల అలా రాస్తాం అంతే. మీరు చూడండి, నేను చూపిస్తాను కదా. మనం అన్నీ ఇలా చీరేసేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే దానిలో విత్తనాలు ఉంటాయి కదా సీడ్స్, ఆ సీడ్స్ కొంతమంది బాగా స్పైసీగా కావాలి అంటే కనుక తీసుకోరు, అవసరం లేదు. నా ఇంత స్పైసీగా ఉంటాయి, మరీ అంత స్పైసీగా
ఇక్కడ ఏంటంటే మీరు బేకింగ్ సోడా వేసుకోవటం చాలా మనం ఒకేసారి వేసుకుంటే అవి నూనె లాగేస్తాయి కాబట్టి ఒకేసారి వేసుకోకూడదు. నేను సరిపడా వేశాను, నా బడ్జెట్ మీకు చూపిస్తాను చూడండి ఎలా వస్తాయో. చాలా చాలా బాగుంది. నేను ఫస్ట్ నా మ్యారేజ్ అయిన ఫస్ట్లో బజ్జీలు ఎవరు వచ్చిన ముందు బజ్జీలు వేసేసేదాన్ని, ఎవరు వచ్చినా కూడా ముందు ఫస్ట్ నేను వేసేది బజ్జీలు. అదే నెక్స్ట్ వచ్చేసి అంటే మనకి వేరే ప్రాసెస్ ఉంది కదా, అది ఓన్లీ పౌడర్ ప్రాసెస్. ఇదేమో కొత్తగా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఇప్పుడు చేస్తున్నాను కానీ ఇది కొన్ని చూడండి ఎంత స్మూత్గా. లోపల ఎగిపోయినాయి కదా, ఇవి డబుల్ స్టెప్ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీకు ఒకవేళ మిర్చి కారంగా ఉన్నా ఆ డబుల్ స్టెప్ వేస్తాం కదా, వేసేసరికి ఆ కారం దానికి సరిపోతుంది. కాబట్టి మీరు డబుల్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను చూడండి ఒకసారి స్మూత్గా కనిపిస్తున్నాయి కదా, అలా వేసుకుంటే బాగుంటుంది. అంటే టైట్ కలుపుమన్నాను కదా అందుకే, మనం లూజ్గా కలుపుకుంటే ఏంటంటే అది అంతగా ఉండదు. నేనేం చేశానంటే బయ పక్కన డోర్స్ ఓపెన్ చేశాను అందుకని అది హాఫ్ అయిపోయింది. మళ్ళీ వెలిగించాను. నెక్స్ట్ చూడండి, చూసారు కదా ఇలా మీరు కట్ చేసుకుంటే చక్కగా మీకు కట్ చేసుకుని ఫస్ట్ దీనిలో చూసుకోవాల్సింది ఏంటంటే మనం చివరి కట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పిండిని టైట్ కట్ కొంచెం మరీ లూజ్ కాదు మరీ టైట్ కాదు అలా కలుపుకుంటుంటే మనకి బజ్జీ మనకి ఎలా కావాలి అనేది అలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలా ఘాట్లా వస్తుంది చూసారా, అది ఎందుకు అంటే మనం వేడివేడి నూనెలో వేసేసరికి పైన ఆ నూనె పైన కొంచెం తగిలేసరికి కదా పగులుతుంది అనమాట, అందుకే వెంటనే కలిపేసుకుంటే మీకు అలా రాదు. అంటే నేను డబుల్ వేస్తాను కదా అనే ఉద్దేశంతో నేను కలపలేదు. ఈ మధ్యలో కూడా ఎగుతుంది కదా, అది చూసారా ఎలా ఎగిందో అలా ఉంటుందన్నమాట. అందుకే ఇప్పుడు చూడండి ఇది వేస్తాను కదా, వేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి అసలు బజ్జీలు చూస్తేనే తినాలనిపిస్తుంది, అలా అనిపి అలా చాలా చాలా బాగుంటుంది చూడండి. చూసారు కదా, ఇదిగో చూసారు కదా నా బజ్జీలు ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయో మీరు నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ రూపంలో పెట్టండి, మెసేజెస్ పెట్టండి. ఏం పర్వాలేదు అలా అన్నాను కదా, నెగిటివ్ కమెంట్స్ పెట్టకండి. మీకు నచ్చితే కమెంట్ చేయండి, లేదు అంటే లేదు. అలాగే మీకు నా ఛానల్లో ఇవాళ డిఫరెంట్ డిఫరెంట్ వేస్గా పెడతాను, నార్మల్గా ఉండేవి కూడా అందరూ పెడుతున్నారు బట్ నేనేంటంటే కొంచెం డిఫరెంట్గా పెట్టాలి అనేది నేను అలా పెడుతున్నాను. నన్ను ఇలా మీరు సపోర్ట్ చేస్తే చేయాలి అనుకుంటే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు టచ్ చేసినట్లయితే అక్కడ ఆల్ అనే ఒకటి వర్డ్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. అలా ఎందుకు టచ్ చేయమన్నాను అంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది, అప్పుడు మీరు నా వీడియోని చూడొచ్చు. కాబట్టి మీరు నా వీడియోస్ని చూడండి. నేను ఎప్పుడూ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేయడానికే నేను ప్రయత్నిస్తాను.